కరూర్ కోయంబత్తూర్తో సహా పలు నగరాల్లో తమిళనాడు లిక్కర్ మినిస్టర్ వి సెంధిల్ బాలాజీకి సంబంధించిన ప్రదేశాలలో ఆదాయ పన్ను అధికారులు మే ఇరవై ఆరున సమన్వయంతో సోదాలు నిర్వహించారు ద్రవిడ మునేట్ర కగజం పార్టీకి చెందినటువంటి ఆ రాష్ట్ర విద్యుత్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా వి సెంధిల్ బాలాజీ పనిచేస్తున్నారు అయితే సెంధిల్ బాలాజీ మద్దతుదారులు గొడవలు సృష్టించి ఆదాయ పన్ను విభాగానికి చెందినటువంటి కారును కూడా ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది ఈ సెందిల్ బాలాజీ సోదరుడు వి అశోక్ ఇంటిని కూడా సోదా చేయడానికి అధికారులు వచ్చినప్పుడు కరూరులో గుమిగూడినటువంటి ఆ మద్దతుదారులందరూ కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అదే కరూరులో టాస్మాక్ కాంట్రాక్టర్ల మద్దతుదారులు యాభై మంది వరకు కూడా ఆదాయ పన్ను శాఖ అధికారుల బృందాన్ని సోదాలు చేయకుండా బలవంతంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు అయితే ఐదు గంటల తరువాత భారీ పోలీసు రక్షణతో సోదాలు పునః ప్రారంభమయ్యాయి చెన్నై కోయంబత్తూరు తిరుచి మధురై దిండిగల్ల నుంచి నూట యాభై మంది అధికారులు యాభైకి పైగా వచ్చినటువంటి వాహనాల్లో ఈ యొక్క సోదాల్ని నిర్వహించారు అయితే మద్దతుదారులు ఒక మహిళ ఐటీ అధికారిపై దాడి చేశారట ఆమెను వెంటనే కరూరు ప్రభుత్వ వైద్య కళాశాల హాస్పిటల్లో చేర్పించారు అయితే పరిస్థితి అదుపు తప్పడంతో ఉదయం పది గంటల తరువాత సెర్చ్ ఆపరేషన్ నిలిపివేశారు పోలీసు రక్షణ సరిగ్గా లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని అధికారులు చెబుతున్నమాట కానీ ముందస్తుగా ఎలాంటి సమాచారం లేనందునే ఇలా జరిగిందనేది ఎస్పీ వాదన ఆ తర్వాత అధికారులకు పోలీసు రక్షణ కల్పించాలంటూ ఎస్పీ ఆదేశించారు ప్రతి వాహనానికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక పోలీస్ కానిస్టేబుల్ను కేటాయించారు సాయంత్రం ఐదున్నర గంటల తరువాత శోధన పునః ప్రారంభమైంది అంటే పది నుంచి సాయంత్రం ఐదున్నర ఈ మధ్యలో ఏదైనా జరుగుండొచ్చు సరే ఇక సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది అంటూ తాజా సమాచారం ఇక మిగిలిందేమి ఉండదు అక్కడ తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై ట్విట్టర్లో ఈ ఘటనకు సంబంధించి కొన్ని దృశ్యాలను పంచుకున్నారు ఐటీ అధికారులపై దాడి చేసినటువంటి డిఎంకే గూండాల అనైతిక చర్య అంటూ ఆయన మండిపడ్డారు అధికారులకు తగిన భద్రత కల్పించడంలో విఫలమైన డిఎంకే పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు